నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. బదిలీ వేటు పడిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్త వారు నియామకం. గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్. వెంటనే ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశాలు. అవినాష్ బెయిల్ రద్దు చేయాలన్న దస్తగిరి పిటిషన్ పై విచారణ. దస్తగిరి సాక్షులను కాపాడాలంటే అవినాష్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి మార్పు. యనమల భాస్కర్రావు స్థానంలో అరవ శ్రీధర్ పేరు ప్రకటన. అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ ను ప్రకటించిన జనసేన. శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం. సెల్ఫీ తీసుకుంటానంటూ కత్తితో దూసుకొచ్చిన వ్యక్తి. దాడికెత్తించిన యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన కార్యకర్తలు. రాజ్యసభ సభ్యులుగా సోనియా సహా 14 మంది. ప్రమాణ స్వీకారం చేయించిన జగదీప్ ధన్కర్. ఏపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు ప్రమాణం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్. సోమవారం తీర్పు వెలువరించనున్న రౌస్ ఎవెన్యూ కోర్టు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోరా అంటూ మండిపాటు. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్. తల్లి ఒత్తిడి వల్లే రాహుల్, ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు. రాహుల్ ఒత్తిడితో పాటు ఒంటరితనంతో బాధపడుతున్నారని వ్యాఖ్య. సార్వత్రిక ఎన్నికల రెండో విడతకు ముగిసిన నామినేషన్ల గడువు. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు చేసిన నేతలు. 12 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాల్లో ఏప్రిల్ 26న పోలింగ్. అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం. డిఆర్డీఓకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.